స్టూడెంట్స్ ఈరోజు తెలంగాణ బడ్జెట్ డిస్కస్ చేద్దాము తెలంగాణ బడ్జెట్లో హైలైట్స్ వచ్చేసి మనకి బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట అన్నారు తర్వాత టోటల్గా ఈ బడ్జెట్లో సొంత రాబడులే ఆలంబనగా రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇక్కడ ఇంటికి స్థలం అని చెప్పారు ఇంటికి స్థలం అంటే స్థలం వాళ్ళకైతే రెండు పాడక గదుల ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఇస్తామన్నారు మోటార్ సైకిల్ అని పెట్టారు మొదటి విడతలో లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇస్తా అన్నారు ఆసరా పెన్షన్స్ వచ్చేసి యాభై ఏడేళ్ళకే పెన్షన్ అమలు అన్నారు బీమా అన్నారు బీమా అంటే నేతన్నలకు ఐదు లక్షల బీమా సాయం గీత కార్మికులకు వంద కోట్లతో ప్రత్యేక పథకం విద్య వచ్చేసి రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం అటవీ వర్సిటీ ఏర్పాటు నెక్స్ట్ కేసీఆర్ పోషకాల కిట్ అన్నారు ఇదేంటంటే బాలింతలు రక్తహీనత సమస్య పరిష్కారానికి నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ కిట్ అన్నారు అంటే ఇది ఏంటంటే ఏడు నుంచి పన్నెండో తరగతి చదివే ఏడు లక్షల మంది విద్యార్థినులకు పంపిణీ అన్నారు నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే యాభై ఏడేళ్ళకే ఆసరా పెన్షన్ అమలు నెక్స్ట్ రెండు గదుల ఇళ్ళ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించారు ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి మూడు లక్షలు ఇస్తా అన్నారు ఇదివరకు అయితే నాలుగు లక్షలు అన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు లక్షలు ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మరో ఎనిమిది వైద్య కళాశాలలు ఏర్పాటుకు వెయ్యి కోట్లు అన్నారు తర్వాత డెబ్బై ఐదు వేల లోపు వ్యవసాయ రుణాల మాఫీ అన్నారు గిరిజన ఆవాస ప్రాంతాలకు రోడ్ల వసతికి వెయ్యి కోట్లు కేటాయించారు గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించడానికి ఇంకా ప్రతిపాదనలు పెట్టారు తొలిసారిగా చేనేత కార్మికులకు ఐదు లక్షల బీమా అన్నారు అలాగే గీత కార్మికుల కోసం వంద కోట్లు అన్నారు ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ బడ్జెట్ సమగ్ర స్వరూపం వచ్చేసి టోటల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బడ్జెట్ అంచనా ఎంత ఉంది సవరించిన అంచనా ఎంత ఉంది ప్రజెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ అంచనా చూసినట్లయితే రెవెన్యూ రాబోట్లు వచ్చేసి మనకు ప్రజెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక లక్ష తొంభై మూడు వేల ఇరవై తొమ్మిది ఉంది కోట్లలో అదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక లక్ష యాభై ఆరు వేల నూట ఇరవై ఆరు కోట్లు ఉంది అసలు అంచనా ఎంత వేసారు లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో లక్ష డెబ్బై ఆరు వేల నూట ఇరవై ఆరు వేశారు అంటే ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్ అంచనా అనేది చాలా పెరిగిపోయింది అంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎంత అంచనా వేశారంటే లక్ష డెబ్బై ఆరు వేల నూట ఇరవై ఆరు ప్రజెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక లక్ష తొంభై మూడు వేల ఇరవై తొమ్మిది అంచనా వేయడం జరిగింది ఓకే పెట్టుబడులపై రాబోట్లు వచ్చేసి ప్రజెంట్ ఇరవై రెండు ఇరవై మూడులో అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు టోటల్ మొత్తం రాబోట్లు వచ్చేసి రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఇందులో మొత్తం వ్యయం చూసినట్లయితే రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అని చూపిస్తున్నారు మొత్తము ఇక్కడ ఇంకా కొన్ని స్కీమ్స్ చూసినట్లయితే బాలింతలకు విద్యార్థినులు కిట్లు అన్నారు అంటే బాలింతల పౌష్టికాహార సమస్య రక్తహీనత సమస్య ఇవన్నీ పోయే విధంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఏడు నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న ఏడు లక్షల మంది విద్యార్థినులకు ఉపయోగం ఉండేలాగా ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది సో వారికి ఉచితంగా హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లను ప్రవేశపెట్టడం జరిగింది శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధులు అందించడం జరిగింది రోడ్ల మరమ్మతులు నిర్వహణ మెట్రో రైల్ ప్రాజెక్టుతో హైదరాబాద్ పాత అనుసంధానం శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు వంటి మౌలిక సదుపాయాలకు బడ్జెట్ కేటాయించారు మిషన్ భగీరథ పరిశ్రమలకు ప్రోత్సాహం జలమండలి ఉచిత నీటి సరఫరా ఆర్టీసీ బలోపేతం పామాయిల్ సాగు కేసీఆర్ కిట్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఉపకార వేతనాలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వీటన్నిటికీ ఒక ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగింది రోడ్ల వసతు పాటు వైద్య ఆరోగ్య రంగానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వీటన్నిటికీ నిధులను పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ సిఫార్సులపై విశ్వాసం గ్రాంటీ నేట్ రూపంలో కేంద్రం నుంచి అందుతున్న మొత్తం పరిమితంగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆశాభావంతో బడ్జెట్లో గ్రాంటీ నేడ్ను నలభై ఒక వేల కోట్లుగా ప్రతిపాదించింది అంటే కేంద్రం నుంచి పన్నుల బాట పద్దెనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు అంచనా వేస్తే కేంద్ర పథకాల్లో విపత్తు నిర్వహణ నీటితో పాటు జీఎస్టీ పరిహారంగా పదిహేను వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు వస్తుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రానికి గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన మేరకు కేంద్రం నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల అందాలని పేర్కొంది కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు మార్కెట్ రుణాలను తీసుకుంటున్న ప్రభుత్వం వచ్చే ఏడాది మరో పదివేల కోట్లను అదనంగా తీసుకునే విధంగా మొత్తం యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లను ప్రతిపాదించింది నెక్స్ట్ వచ్చేసి సొంత రాబడులపైన ధీమా అన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సొంత రాబడులపైన పూర్తి విశ్వాసం కనబరిచింది సవరించిన అంశాలపై ఇరవై మూడు శాతం పెంచి రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది అంటే సొంత పన్నుల రాబడి అంచనాలను పదహారు శాతం పెంచింది పన్ను రాబడుల అంచనా తొలిసారిగా లక్ష కోట్ల మార్కు దాటింది రూపాయలు వన్ పాయింట్ జీరో లక్షల కోట్ల పన్ను రాబడులను అంచనా వేసింది అమ్మకం పన్ను జీఎస్టీ రాబడి అంచనాలను ఇరవై శాతం దాకా పెంచింది ఎక్సైజ్ రాబడి అంచనాలను ఐదు వందల కోట్లు పెంచగా రిజిస్ట్రేషన్ శాఖ రాబడిని పదిహేడు శాతం దాకా పెంచింది అంటే పన్నేతర రాబడిలో భూముల అమ్మకం ద్వారా పదిహేను వేల ఐదు వందల కోట్లను సమకూర్చుకోవాలని ప్లానింగ్లో ఉంది గనుల శాఖ ద్వారా రాబడి అంచనాలను యాభై తొమ్మిది శాతం దాకా పెంచింది ఇక్కడ చూసినట్లయితే మొత్తం రాబడి రెవెన్యూ వసూలు వచ్చేసి లక్ష తొంభై మూడు వేల ఇరవై తొమ్మిది కోట్లు మొత్తం ఖర్చులు వచ్చేసి రెవెన్యూ వ్యయం వచ్చేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లుంది రెవెన్యూ వసూళ్ళు వచ్చేసి రాష్ట్ర పన్నులు సుంకాలు వచ్చేసి లక్ష ఎనిమిది వేల రెండు వందల పదకొండు ఉంటే రెవెన్యూ వ్యయం వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు ఉంది నెక్స్ట్ ఇక్కడ బడుగుల సంక్షేమం మా లక్ష్యం అని చెప్పేసి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి రాష్ట్రాల ఆదాయానికి గండి అని చెప్పారు అంటే ఏంటంటే కేంద్ర పనుల నుంచి న్యాయబద్ధంగా నలభై ఒక్క శాతం రాష్ట్రాలకు రావాలి కానీ సెస్ల పేరుతో దాన్ని కుదిస్తుంది రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో పదకొండు పాయింట్ నాలుగు శాతం మేర నిధులకు గండి కొడుతుందని చెప్తున్నారు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్రం నిధులను ఇవ్వాలి కానీ ఇవ్వలేదని చెప్తున్నారు సో వాటి కోసం ప్రయత్నిస్తామన్నారు ఆ నిధులను కూడా బడ్జెట్లో పేర్కొన్నామని చెప్తున్నారు ఈసారి ముప్పై ఐదు కొత్త కార్యక్రమాలను నిధులను కేటాయించమని చెప్తున్నారు అందులో చూసినట్లయితే ఆర్థిక శాఖ నలభై మూడు వేల ఎనభై ఎనిమిది కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు ఇలా చూసినట్లయితే మనకి టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఎన్ని కోట్లు అనేది పోయిందని చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ప్రధాన పథకాలకు బడ్జెట్ ఎంత ఇచ్చారంటే తెలంగాణ దళిత బంధుకి పదిహేడు వేల ఏడు వందల కోట్లు రైతు బంధు ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఆసరా పెన్షన్స్ లెవెన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ విద్యుత్ రాయితీ అన్నారు పదివేల ఐదు వందల కోట్లు పల్లె ప్రగతి అన్నారు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు అన్నారు ఇలాగ ప్రతి ఒక్కదానికి బడ్జెట్ను కేటాయిస్తూ మనకు క్లియర్గా ఇచ్చారు ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ మొత్తము బడ్జెట్ అంటే అంకలే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షల వ్యక్తీకరణ అని చెప్పేసి మన ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఏపీ ఖాతాలో వేసిందని చెప్తున్నారు అంటే తెలంగాణకి ఇవ్వాల్సిన మనీ అంతా పొరపాటున ఏపీ ఖాతాలో వేసాలని చెప్తున్నారు ఇవి ఇంకా తిరిగి ఇవ్వలేదు వీటి కోసం పోరాటం చేస్తామంటున్నారు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోమంటున్నారు అంటే విద్యుత్ సంస్కరణలకు లెంక పెట్టి రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టిందని చెప్తున్నారు రైతు వ్యతిరేకమైన ఆ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్లు సమకూర్చాలని తెలంగాణ అనుకుంది కానీ ఆ అమౌంట్ మొత్తం పోయిందని చెప్తున్నారు రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు అంటే నాలుగు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఇరవై ఐదు వేల కోట్లు వదుకోవడానికి సిద్ధపడ్డామని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి విద్యుత్ సంస్కరణలు చేయాలంటున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం అనేది రెడీగా లేదు నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు దళిత బంధుకు పదిహేడు వేల ఏడు వందల కోట్లు ఆసర పెన్షన్కి పదకొండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇలాగ ప్రతి ఒక్క స్కీమ్ కోసం వీళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారనేది మనకు బడ్జెట్లో క్లియర్గా చెప్పారు ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను నెక్స్ట్ రహదారులకు పెద్దపీట అన్నారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు కేటాయించారు ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే మాత్రం నాలుగు వందల అరవై ఒక్క కోట్లు తగ్గింది ఈసారి రహదారులు వంతెనలకు భారీగా నాలుగు వేల నూట నలభై కోట్లను కేటాయించారు నెక్స్ట్ కృష్ణగోదావరి నదులపై భారీ వంతెనలను కూడా నిర్మించాలని చెప్తున్నారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న కల్వట్లు చిన్న వంతెనల పునరుద్ధరణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది భవనాల కోసం తొమ్మిది వందల కోట్లు అందులో నూతన సచివాలయానికి నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ త్రిపురార్కు ఐదు వందల కోట్లు అంటే ప్రాంతీయ రింగ్ రోడ్డు దీనికి ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు మూడు వందల నలభై కిలోమీటర్ల మేర రెండు దశలో నిర్మించనున్న ఈ రహదారికి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వందల యాభై కోట్లను కేటాయించింది అంటే నాలుగు వేల ఏడు వందల అరవై ఎకరాల భూసేకరణ చేయాలి ఎందుకోసం రెండు వేల నూట ఇరవై కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు ఈ భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సింది నెక్స్ట్ ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నిధుల కేటాయింపు మాత్రం చేయలేదు నెక్స్ట్ వచ్చేసి చూస్తే మహిళలకు కేసీఆర్ పౌష్టికాహార కిట్లు అన్నారు అంటే రాష్ట్రంలో బాలింతలు గర్భిణీలు రక్తహీనత అనే ప్రాబ్లం తీసేయడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ప్రవేశపెట్టారు రక్తహీనత అధికంగా ఉన్న జిల్లాలను చూసినట్లయితే ఆడవాళ్ళలో ముఖ్యంగా ఆసిఫాబాద్ కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి వికారాబాద్ ములుగు జోగులంబ గద్వాల నాగర్ కర్నూలు జిల్లాలు సో so, ఇక్కడ ఈ పౌష్టికాహార కిట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని గవర్నమెంట్ అనేది బడ్జెట్లో పేర్కొంది ఈ పథకం కింద ప్రతి సంవత్సరము ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు మరోవైపు మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించింది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవైతో పోలిస్తే ఇది మూడు వందల కోట్లు అదనం అన్నమాట నెక్స్ట్ సమీకృత చిన్నారుల అభివృద్ధి పథకం జాతీయ పౌష్టికాహార మిషన్ ఆరోగ్య లక్ష్యం పథకాల కింద పౌష్టికాహారం అందించేందుకు ఆరు వందల తొంభై కోట్లు కేటాయించింది నెక్స్ట్ హైలైట్ చూస్తే బ్రాహ్మణుల సంక్షేమానికి నూట డెబ్బై ఏడు కోట్లు అన్నారు అంటే బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం నూట డెబ్బై ఏడు కోట్లు కేటాయించింది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దూప దీప నైవేద్యం పథకం కింద మరో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు ఆలయాలను చేర్చనుంది అంటే అర్చకులు ఇతర సిబ్బందికి ప్రతీ నెల నిర్దేశిత తేదీలోగా జీతాలు చెల్లించేందుకు నూట ముప్పై ఎనిమిది కోట్లు గ్రాంట్ నెయిడ్ రూపంలో అందజేస్తుంది నెక్స్ట్ అభివృద్ధి వ్యయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు మొదటి స్థానంలో గోవా ఉంది అంతర్రాష్ట్ర సగటు తలసరి అభివృద్ధి వ్యయంపై రెండు వేల పదిహేడు ఇరవై సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది అంటే దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల లెక్కలను చూస్తే ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మాత్రం ముందుందని చెప్తున్నారు నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖకు రెట్టింపు నిధులు ఉన్నారు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వేల ఎనిమిది వందల పదహారు పాయింట్ యాభై రెండు కోట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు వేల రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్లు ఇచ్చారు అంటే వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్లో గవర్నమెంట్ అనేది చాలా పెద్దపీట వేసిందని తెలుస్తుంది మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రభుత్వ వైద్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పొచ్చు అంటే రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలల కోసం వెయ్యి కోట్లు కేటాయించింది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసము మంచి ఆహారం ఇచ్చేందుకు అంటే కేసీఆర్ కిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి స్కీమ్స్ని ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ హైదరాబాద్కు నలువైపులా గచ్చిబౌలి ఎల్బీ నగర్ అల్వాల్ ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు నిమ్స్లో అదనంగా మరో రెండు వేల పడకలను ఏర్పాటు చేస్తా అని చెప్తున్నారు అంటే దీంతో ఇక్కడ మొత్తము మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిదికి పడకల సంఖ్య పెరుగుతుంది నిమ్స్లో నెక్స్ట్ వరంగల్లో ఇరవై నాలుగు అంతస్తులతో నెలకొల్పనున్న రెండు వేల పడకల ఆసుపత్రి ఆసుపత్రిలో ముప్పై ఐదు సూపర్ స్పెషాలిటీస్ విభాగాలు వస్తాయని చెప్తున్నారు ఈ సంవత్సరం ఆసిఫాబాద్ భూపాలపల్లి వికారాబాద్ సిరిసిల్ల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేయనుండగా రెండు వేల ఇరవై మూడులో మెదక్ మేడ్చల్ రంగారెడ్డి ములుగు వరంగల్ నారాయణపేట్ గద్వాల్ యాదాద్రి భువనగిరి జిల్లాలకు మంజూరు చేయనుంది నెక్స్ట్ జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న రెండు వందల యాభై ఆరు బస్తీ దుకాణాల సంఖ్య మూడు వందల యాభైకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో మరో అరవై బస్సీ దుకాణాలు ఏర్పాటు చేద్దామని ప్లాన్లో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షలకు పెంచామని చెప్తున్నారు అంటే ఇదివరకు టూ ల్యాక్స్ వరకు ఉండే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ పెంచారు ఇందులో ముఖ్యంగా గుండె కాలేయం మ్యారో ఇలాంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు చెల్లిస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు మాతా శిశు సంరక్షణ కేంద్రాలను నాలుగు వందల ఏడు కోట్లతో నెలకొల్పాలని చెప్తున్నారు రాష్ట్రంలో మూడు వందల అమ్మఒడి వాహనాల ద్వారా గర్భిణులకు సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు నెక్స్ట్ ఆహార ఛార్జీల పెంపన్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ క్యాన్సర్ తదితర రోగులకు మంచి ఆహారం ఇందే ఇచ్చేందుకు ఒక్కొక్క పడక్కు అంటే యాభై ఆరు నుంచి నూట పన్నెండు వరకు పెంచాలన్నమాట అమౌంట్ అనేది మెస్ ఛార్జెస్ సాధారణ రోగులకు మాత్రం ఒక్కో పడకు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు పెంచారు ఆసుపత్రిలో పారిశుద్ధ్య ప్రమాణాల మెరుగు కోసము కార్మికుల వేతనాలు పెంపునకు ఒక్కో పడకకు ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పెంచారన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే పోలీస్ శాఖకు నాలుగిద్దరు అన్నారు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఉన్న పోలీస్ శాఖని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి ఒక వంద నాలుగు అంటే ఒక వెయ్యి నూట నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు బడ్జెట్ అనేది కేటాయించారు అంటే దేనికంటే తాజా బడ్జెట్లో కొత్త పోలీస్ స్టేషన్స్ కానీ సిబ్బంది కోటర్ల నిర్మాణం కానీ వీటి కోసం బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే నిఘా విభాగానికి కేటాయింపులు పెరిగాయి అంటే ఈసారి నిఘా విభాగానికి అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్లు ఇచ్చారు పోలీస్ అకాడమీ గ్రే ఆక్టోపస్ హోమ్ హోంగార్డ్ విభాగాలు ప్రత్యేక రక్షణ దళము వీటన్నిటి కూడా కేటాయింపులు అనేది కొంచెం తగ్గించడం జరిగింది నెక్స్ట్ కొత్త రుణం యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు అన్నారు అంటే ఒక్కొక్కరి పైన అప్పు లక్ష ఇరవై వేల నూట పదహారు కోట్లు అనేది మనకు క్లియర్గా అనిపిస్తుంది అంటే ఒకవైపు రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు పెరుగుతుందని చూపిస్తున్నారు మరోవైపు ప్రజలపై అప్పుల భారం కూడా పెరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై కోట్ల రుణాన్ని ప్రతిపాదించింది అంటే తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పరిధిలో మరో యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రుణాన్ని సమీకీ సమీకరించుకుని ఉందంటున్నారు అంటే దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర రుణం మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు అవుతుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పూచికత్వ రుణాలు ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల యాభై కోట్లు చేరుతాయని చెప్తున్నారు అంటే ఈ నేపథ్యంలో రాష్ట్ర రుణం మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు అవుతుంది అంటే ఒక్కొక్కరి పైన తలసరి అప్పు ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట పదహారు కోట్లు ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు ఈ ఏడాది ప్రతిపాదించిన అప్పుల్లో నీటిపారుదల శాఖకు ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై కోట్లు నీటి సరఫరా పారిశుద్ధ్యానికి ఏడు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు గృహ నిర్మాణానికి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు పట్టణాభివృద్ధికి పద్నాలుగు వందల డెబ్బై రెండు రోడ్ల రవాణా పన్నెండు వందల ఇరవై ఒకటి పశుసంపర్ధక శాఖ ఏడు వందల తొంభై ఏడు వైద్య ఆరోగ్యం ఏడు వందల ఇరవై విద్యుత్ ప్రాజెక్టు మూడు వందల డెబ్బై నాలుగు పరిశ్రమలు రెండు వందల యాభై నాలుగు పంటల సందర్శన రెండు వందల ఇరవై ఒకటి మత్స్యరంగం నూట ఇరవై ఏడు వివిధ సాధారణ సేవలకు నూట మూడు ప్రభుత్వ ఉద్యోగుల రుణాలకు తొంభై ఏడు కోట్లు పాడి అభివృద్ధికి ఎనభై మూడు అంతర్గత రుణాలు వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నవి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా నమోదైంది అంటే బడ్జెట్ వెలుపల రుణాలు నలభై వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు జనవరి చివరికి లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లకు చేరిందని ఈ ఎక్కడ చేరింది ఇది కార్పొరేషన్లు అప్పులని చెప్తున్నారు నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పూచికత్తు రుణాలు దీనికి కాళేశ్వరం కార్పొరేషన్కి ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై రెండు తాగునీటి సరఫరా సంస్థ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు నీటి వనరుల అభివృద్ధి సంస్థకి రెండు వేల మూడు వందల పదిహేను పూచికత్తు రుణాలు లాంటివన్నీ టియుఎఫ్ఐడిసి ఏడు వందల ఇరవై ఒకటి టీఎస్ఆర్టీసీ ఆరు వందల ఇరవై ఏడు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకి ఆరు వందల యాభై తొమ్మిది రహదారుల అభివృద్ధి కార్పొరేషన్కి నాలుగు వందల ముప్పై ఎనిమిది ఐటీ శాఖ రెండు వందల ఒకటి హైదరాబాద్ జలమండలి నూట అరవై తొమ్మిది అంటే ఇవన్నీ పూచిక తరుణాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు విద్యాశాఖకి ఈసారి బడ్జెట్లో కొంత మేరకు నిధులు పెంచినా అవి పెరిగిన వేతనాలు పెన్షన్స్ ఇతర నిర్వహణకు మాత్రమే సరిపోతున్నాయని చెప్తున్నారు అంటే విద్యా విద్యాశాఖకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో ప్రగతి పద్ధతి కింద మొత్తం పదమూడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారు ఈసారి అది పదహారు వేల నలభై మూడు కోట్లకు పెరిగింది అంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అధికంగా ఇచ్చారు కానీ ఇవి ఇవి మొత్తం ఈ వేతనాల కోసం కానీ ఈ కొత్త పిఆర్సీ కోసం వారికి పెరిగిన వేతనాలు ఇవ్వడానికి కానివ్వండి వాళ్ళ మెయింటెనెన్స్ సరిపోతుందని చెప్పేసి ఎంప్లాయీస్ చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఇంకో విషయం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విద్యాశాఖకి ఎంత కేటాయించారంటే పాఠశాల విద్యాశాఖకు పన్నెండు వేల మూడు వందల పదహారు కోట్లు ఇచ్చారు నిర్వహణ పద్దు కింద ప్రగతి పద్దు కింద పదమూడు వందల అరవై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది ఉంది మొత్తం పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది కోట్లలో చూపిస్తున్నారనమాట నెక్స్ట్ మళ్ళీ బాలికలకు ఆరోగ్య పరిశుభ్రత కిట్లు అని చెప్తున్నారు అంటే రాష్ట్రంలో బాలిక ఆరోగ్య రక్ష పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి మళ్ళీ డెవలప్ చేయాలని చెప్పేసి సర్కారు గవర్నమెంట్ నిర్ణయించింది అంటే ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే బాలబాలికలకు నిత్యం అవసరమైన ఆరోగ్య పరిశుభ్రత కిట్ అందజేస్తామని చెప్తున్నారు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా రెండేళ్ల పాటు అమలైంది ఒక్కో ఏడాది కిట్ల సరఫరాకు వంద కోట్ల వరకు ఖర్చు చేస్తామని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో అమలు చేయలేదు ఎందుకంటే కరోనా పీరియడ్ కాబట్టి తాజాగా బాలిక ఆరోగ్య రక్షకు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది గతంలో ఒక్కో కిట్లో పదమూడు రకాల ఉత్పత్తులు ఉన్నాయి ఈ ఏడాదిలో నాలుగు సార్లు కిట్లను ఇచ్చామని చెప్తున్నారు అప్పట్లో నాలుగు కిట్లకు పదహారు వేల పదహారు వందల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు ప్రస్తుతం బాలికల సంఖ్య ఏడు లక్షల వరకు ఉంటుందని అంచనా దీనికి నూట ఇరవై కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ వర్సిటీలకు కూడా కేటాయింపులు అంతంతే అంటున్నారు అంటే మనకి ఇక్కడ హయ్యెస్ట్ వచ్చేసి ఓయూకి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల యాభై మూడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు ఇచ్చారు ప్రజెంట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఇచ్చారు ఓకే ఇది ఒకటి లీస్ట్ వచ్చేసి పాలమూరుకి వచ్చింది పాలమూరుకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఒక్కో కొత్త వర్సిటీకి వంద కోట్లు అని చెప్పారు అంటే హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాల సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మారుస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కారు అందుకు అనుగుణంగా బడ్జెట్లో ఒక్కోదానికి వంద కోట్ల చొప్పున నిధులు కేటాయించింది అంటే వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అవి వర్సిటీలుగా మారనున్నాయి నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలోని కోటి మహిళా కళాశాలలు ప్రస్తుతం నాలుగు వేల మంది చదువుకుంటున్నారు ఈ కళాశాల స్థాపించి రెండు వేల ఇరవై ఒకటి నాటికి వందేళ్ళు పూర్తి చేసుకుంటుంది సిద్దిపేట జిల్లా ములుగులో రెండు వేల పదహారులో నెలకొల్పిన ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం ఓయికి అనుబంధంగా కొనసాగుతుంది అందులో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్ యానర్స్ కోర్స్తో పాటు పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అంటే తాజాగా ఈ కళాశాలలను విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు నెక్స్ట్ హైలైట్ చూసినట్లయితే మనకి రైతు బంధు రైతు బీమా పథకాలకు దండిగా నిధులు అన్నారు అంటే వ్యవసాయ శాఖకు రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు ఓకే నెక్స్ట్ ఇందులో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే డెబ్బై ఐదు వేలలోపు వారికి రుణమాఫీ అన్నారు అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణమాఫీ అనేది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో నాలుగు దఫాలుగా చేస్తారు తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో రెండో విడత రుణమాఫీని ప్రకటించాలనుకున్నారు కానీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కంప్లీట్గా డెబ్బై ఐదు వేల లోపు వారికి రుణమాఫీ అని చెప్తున్నారు అంటే అదనంగా గవర్నమెంట్ పైన వెయ్యి కోట్ల వరకు భారం పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ రుణమాఫీ ఎందుకంటున్నారంటే పంటల ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన మార్కెట్ జోక్య నిధికి గతంలో బడ్జెట్లో ఐదు వందల కోట్లు ఇవ్వగా ఏడాది వంద కోట్లు మాత్రం కేటాయించారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పదేళ్ళలో తెలంగాణ ప్రాంతంలో అప్పటి వ్యవసాయ శాఖ ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రం ఖర్చు పెడితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లలో ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించినట్టు చెప్తున్నారంట నెక్స్ట్ మనకి సాగుతోంది ఎరవడి అంటున్నారు అంటే ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇచ్చింది పదహారు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అయితే ఇప్పటివరకు ఖర్చు చేసింది ఇరవై ఒక వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేటాయింపులు ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు అనేది సాగునీటి రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేశారని చెప్తున్నారు నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెండు వేల కోట్లు కేటాయించగా ఎందులో ఆరు వందల కోట్ల రుణం ఇది కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే సీతారామ ఎత్తిపోతల దేవాదుల కంతనపల్లి శ్రీరామ్సాగర్ వరద కాలువ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం ఏర్పాటైన ఈ కార్పొరేషన్ ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు తీసుకుందని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చిన్న నీటి వనరులకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చి ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు కోట్లు తరహా ప్రాజెక్టులకు రెండు వందల ఎనిమిది కో ఎనభై మూడు కోట్లు కేటాయించాలని చెప్తున్నారు ఇందులో సాగర్ మోసి లంకసాగర్ పెద్దవాగు జగన్నాథపూర్ మోదికుంటవాగు శుద్ధవాగు గుల్లవాగు భీం ప్రాజెక్టులకు ఎక్కువ కేటాయింపులు చెప్తా చేశామని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్రధాన ప్రాజెక్టులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేటాయింపులు చూసినట్లయితే హయ్యస్ట్ కాళేశ్వరంకి అయితే పన్నెండు వేల కోట్లు పాలమూరు రంగారెడ్డికి రెండు వేలు సీతారామైతిపోతూలకి నాలుగు తొమ్మిది వందల నలభై దేవాదుల మూడు వందల యాభై కంతనపల్లి నలభై మూడు వరద కాలు ఎల్లంపల్లి రెండు వందల ఇరవై సాగర్ వచ్చేసి నారాయణ సాగర్ వచ్చేసి నూట డెబ్బై ఎస్ఎల్బీసీ నూట ఎనభై డిండి మూడు వందలు ఎల్లంపల్లి మూడు వందల యాభై ఇలా అంటే ప్రతి ఒక్కదానికి కేటాయించుకుంటూ వచ్చారు ఇందులో మనకి నెట్టెంపాడు నూట ఇరవై కలువకొరతి నూట డెబ్బై ఐదు భీమా ఎత్తిపోతల యాభై ఐదు కోయిల్సాగర్ వచ్చేసి నలభై ఐదు సిఈ ఆదిలాబాద్ పరిధి వచ్చేసి మూడు వందల ఇరవై శ్రీశైలం ఎడమ ఎడమగట్టు కాలువ వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది శ్రీరామ్సాగర్ వరద కాలువ రెండు వందల ఇరవై నిజాంసాగర్ వచ్చేసి నూట నలభై లోయర్ పెన్గంగా రెండు వందల డెబ్బై ఏడు చిన్న తరహా నీటిపారుదల ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు మధ్య తరహా ప్రాజెక్ట్స్కి వచ్చేసి రెండు వందల ఎనభై మూడు కోట్లలో అనేది ఉందని చెప్తున్నారు ప్రధాన ప్రాజెక్టులకు నెక్స్ట్ మెట్రోకి పరుగులు అని చెప్తున్నారు అంటే రాయదుర్గం శంషాబాద్ మార్గానికి మూడు వందల డెబ్బై ఏడు కోట్లు అంటున్నారు రాష్ట్ర బడ్జెట్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు అంటే గత పదేళ్లలో ఇంత భారీ మొత్తంలో నిధులను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి ఏటా రెండు వందల నుంచి ఐదు వందల కోట్లపైనే కేటాయించేవారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో వెయ్యి కోట్లు ప్రతిపాదించిన రెండు వందల కోట్ల మించికి మాత్రం మంజూరు చేయలేదు సో తాజా బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లను పాటు అదనంగా పాతబస్తి మెట్రోకు ఐదు వందల కోట్లు రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ మెట్రోకు మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్లు కేటాయించారు అంటే ప్రతిపాదిత ముప్పై ఒక్క కిలోమీటర్లు ఉంది కాబట్టి దీనికి ఎక్కువ కేటాయించారని చెప్తున్నారు నెక్స్ట్ పాతబస్లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మిగిలిపోయిన ఐదున్నర కిలోమీటర్లు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని పూర్తి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది ఎందుకంటే ఈ నష్టాల్లో ఉంది కాబట్టి అంటే మెట్రో రైలు అనేది తీవ్ర నష్టాల్లోకి పోయింది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి రెండు వేల కోట్లు అనేది నష్టం రెండు వేల కోట్లు దాటిందని చెప్తున్నారు దీన్ని డెవలప్మెంట్ చేసే విధంగానే మేము పదిహేను వందల కోట్లు ప్రతిపాదించమని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పర్యాటక సాంస్కృతిక శాఖకు ఒకవేళ ఇరవై ఆరు పాయింట్ నలభై కోట్లు అన్నారు గీతా కార్మికులకు వంద కోట్లు అని చెప్పారు ఐటీ శాఖకు మూడు వందల అరవై కోట్లు అన్నారు అంటే గత ఏడాదితో పోల్చితే నిధులేం పెంచలేదు కానీ ఐటీ శాఖ సదుపాయాల కల్పన కోసం నూట యాభై కోట్లు అనేది ఎక్స్ట్రా పెట్టామని చెప్తున్నారు ఎందుకంటే నైపుణ్య శిక్షణ కోసం టాస్క్స్కు పదహారు కోట్లు సాఫ్ట్నెట్కి పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు విహబ్కు ఏడు కోట్లు ఇలాగా టీ ఫైబర్ ప్రాజెక్ట్ అని టీ హబ్ ఫౌండేషన్ అని ఇట్లా ప్రతి ఒక్క దాని కోసం కూడా వీళ్ళు మూడు వందల అరవై కోట్లు అని చెప్తున్నారు పురపాలనకు పదివేల ఐదు వందల తొంభై కోట్లు అన్నారు పురపాలనకు పదివేల ఐదు వందల తొంభై కోట్లు అన్నారు నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీకి పదిహేను వందల కోట్లు అంటే ఎందుకు ఇస్తున్నారు అంటే ఆర్టీసీలో ఆర్టీసీకి బడ్జెట్లో భారీ ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సంబంధించి ప్రభుత్వం పదిహేను వందల కోట్లను కేటాయించింది బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ అలా జరగలేదు ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పదిహేను వందల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి వరకు ఒకవేళ నూట ఇరవై ఐదు కోట్లను మాత్రమే ప్రభుత్వం ఇష్యూ చేసింది సో మరో పదహొని వందల కోట్లు పూచికత్తుపై రుణంగా తీసుకునేందుకు అవకాశం కల్పించింది కానీ తాజా బడ్జెట్లో పూచికత్తు అనే వివరాలు మాత్రం మెన్షన్ చేయలేదు నెక్స్ట్ పచ్చదనానికి పెరిగిన నిధులు అంటే గ్రీనరీ డెవలప్మెంట్ కోసం అన్నమాట విపత్తు నిర్వహణకు విత్తం పెంపు అన్నారు విపత్తు నిర్వహణకు అంటే కొత్త ఫైర్ స్టేషన్స్ కానీ శకటాల కొనుగోలు కానీ ఇలా ప్రతి ఒక్క దానికోసం కూడా బడ్జెట్ పదహారు పాయింట్ పన్నెండు కోట్లు కేటాయించారు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏడు ఏడున్నర కోట్లుంది కానీ ఇప్పుడు పదహారు పాయింట్ పన్నెండు కోట్లు ఉన్నారు బడ్జెట్లో దళిత బంధుకు భారీగా నిధులు ఉన్నారు అంటే ఒకటి పాయింట్ ఏడు లక్షల కుటుంబాలకు పథకం అమలు దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం ఏకంగా పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది అంటే ఈ నిధులతో హుజురాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కో చోట పదిహేను వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగాలని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సంక్షేమ శాఖలకు రెట్టింపు సంక్షేమ శాఖలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది ఈ శాఖల బడ్జెట్ గత ఏడాదితో పోల్చితే దాదాపు రెట్టింపు అయింది ఇందులో సింహభాగం పదిహేడు వేల ఏడు వందల కోట్లు దళిత బంధు పథకానికి ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలు కలిపి ప్రభుత్వం ముప్పై ఒక వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ యాభై మూడు కోట్లు కేటాయించింది గురుకులాలకు బడ్జెట్లో ఎస్సీ గురుకులాలకు ఒక వెయ్యి అరవై మూడు గిరిజన గురుకులాలకు నాలుగు వందల తొంభై రెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు కేటాయించింది సంక్షేమ శాఖల్లో అదనంగా రెండు వందల ఎనభై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కులాలకు ఎక్కువగానే కేటాయించడం జరిగింది సంక్షేమ శాఖల్లో అత్యధికంగా రెండు వందల ఎనభై ఒకటి గురుకుల విశ్వవిద్యాలయం ఉన్న బీసీ సొసైటీకి నిధులు స్వల్పంగా పెంచి మూడు వందల ముప్పై కోట్లు కేటాయించింది అంటే గిరిజన గురుకులాలకు నాలుగు వందల తొంభై రెండు పాయింట్ నాలుగు కోట్లు కేటాయించిందని చెప్పుకోవచ్చు మైనారిటీ సొసైటీలో రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలకు జూనియర్ కళాశాలలుగా మార్చాయి అయినా ఈ సొసైటీకి గత ఏడాదితో సమానంగా రెండు వందల ఇరవై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు కేటాయించారు నెక్స్ట్ బోధనానికి రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్లు కేటాయించామని చెప్తున్నారు అంటే ఫీజెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు స్కాలర్షిప్స్ కోసము రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించమని చెప్తున్నారు నెక్స్ట్ కళ్యాణ లక్ష్మికి గత ఏడుతో పోలిస్తే సమానంగా ఈసారి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఇచ్చారు విదేశీ విద్య పథకం అమల్లో మైనారిటీ సంక్షేమ శాఖకు ప్రాధాన్యం లభించింది ఈ పథకం కింద మైనార్టీలకు వంద కోట్లు బీసీలకు అరవై ఆరు కోట్లు ఎస్సీలకు నలభై ఐదు కోట్లు ఎస్టీలకు పది కోట్లు కేటాయించారు అంటే ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఎస్సీ శాఖకు ఇరవై వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఎస్టీకి మూడు వేల నాలుగు వందల పదిహేను పాయింట్ నలభై బీసీ ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు పాయింట్ యాభై ఐదు మైనారిటీ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై టోటల్గా చూసినట్లయితే ముప్పై ఒక వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ యాభై మూడు కోట్లు ఈ సంక్షేమ శాఖలు కేటాయించడం జరిగిందని తెలుసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే నేతన్నలకు బీమా భరోసా అన్నారు కార్మికులు మరణిస్తే ఐదు లక్షల పరిహారం అన్నారు అంటే రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగంలో కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది ప్రస్తుతం అన్నదాతలు కల్పిస్తున్న రైతు బీమా మాదిరి నేతన్నలకు బీమాను కూడా తీసుకొచ్చింది అంటే ఈ ప్రకారం ఎవరైనా చేనేత కార్మికులు ఏ రకమైన మరణించినా వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిక్లేర్ చేశారు అంటే ఈ పథకానికి ప్రీమియం కింద యాభై లక్షలను ప్రభుత్వం కేటాయించింది చేనేత జౌలి రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చిన సర్కారు నాలుగు వందల అరవై ఏడు కోట్లను కేటాయించింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరో పది లక్షల మందికి ఆసరా అన్నారు అంటే యాభై ఏడు వేళ్ళ వారికి కూడా ఇస్తామని ప్రకటించారు అంటే రాష్ట్రంలో మూడేళ్లుగా ఆసరా పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు కానీ వితంతులు కానీ దివ్యాంగులు కానీ ఇతర అసహాయలకు బడ్జెట్లో హామీ లభించింది అంటే పెండింగ్ దరఖాస్తులతో పాటు యాభై ఏడేళ్ళు దాటిన వారికి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది అంటే ఈ మేరకు బడ్జెట్లో పదకొండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించామని చెప్తున్నారు నెక్స్ట్ అరవై ఏడు అరవై ఐదేళ్ళ వయసు దాటిన వృద్ధులు ఇంటి పెద్దను కోల్పోయి వితంతుగా మారిన మహిళలు ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న మూడు పాయింట్ ముప్పై లక్షల మంది ఆసర పెన్షన్ కోసం చూస్తున్నారు ఈ వృద్ధాప్య పెన్షన్ మంజూరుకు అర్హత వయసు అరవై ఐదు నుంచి యాభై ఏడు వేలకు తగ్గించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రజెంట్ బడ్జెట్లో అందుబాటులో నెలకు తొమ్మిది వందల ఏడు కోట్లు అని చెప్పారు అంటే రాష్ట్రంలో గత మూడేళ్ళుగా పెన్షన్ కోసం అందిన దరఖాస్తులు యాభై ఏడులు దాటిన వారికి వారి దరఖాస్తులు అందరూ డూప్లికేట్స్ అని తీసేసి ఒరిజినల్గా జెన్యున్గా చూస్తే పది లక్షల మంది అర్హులను ఉంటారని గవర్నమెంట్ అంచనా వేస్తుంది అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై ఎనిమిది నలభై లక్షల మంది పెన్షన్ కోసం నెలకు ఏడు వందల ఏడు కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అంటే ఏడు వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు కోట్ల వరకు కొత్తగా వచ్చే లబ్ధిదారులకు మరో రెండు వందల కోట్లు అవసరమవుతాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి సో ఇక్కడ ఆసర పెన్షన్స్ చూసినట్లయితే ప్రస్తుతం పెన్షన్దారులు వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేలు పెండింగ్ దరఖాస్తులు వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల ఎనభై తొమ్మిది యాభై ఏడేళ్ళు దాటిన వారి అర్హులు వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల మంది నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ అన్నారు అంటే తొలి పెడుతూ లక్ష మందికి ఇస్తా అన్నారు అంటే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం కొత్త పథకానికి పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే తొలివిధ తొలి పెడుతగా లక్ష మందికి రాయితీపై మోటార్ సైకిల్ అందిస్తామని చెప్తున్నారు త్వరలో విధి విధానాలు కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు అంటే రాష్ట్రంలో అరవై ఏళ్ళలోపు భవన నిర్మాణ కార్మికులు ఇరవై ఒకటి పాయింట్ నలభై ఆరు లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు వీరిలో పన్నెండు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మంది ఏటా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటున్నారని చెప్తున్నారు ఈ పథకం కింద ముప్పై లోపు వారిని పరిగణలోకి తీసుకోవాలా లేదా లేదా వయస్సు సంబంధం లేకుండా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ మోటార్ సైకిల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చూస్తుంది నెక్స్ట్ భారీగా పెరిగిన ప్రత్యేక అభివృద్ధి నిధి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిపి నలభై ఏడు వేల మూడు వందల యాభై పాయింట్ ముప్పై ఏడు కోట్లు అనేది కేటాయించడం జరిగింది జాగా ఉంటే ఇంటికి మూడు లక్షలు అని చెప్తున్నారు దీనికోసం పన్నెండు వేల కోట్లు ప్రతిపాదించారు ఇప్పటికే మంజూరాయ్య నిర్మాణంలో ఉన్న వాటికి మరో మూడు వేల ఆరు వందల యాభై కోట్లు ఇస్తామని కూడా చెప్తున్నారు నెక్స్ట్ రెండేళ్ల క్రితం ఐదు లక్షలను ప్రకటించారు కానీ ప్రస్తుతం మాత్రం మూడు లక్షలు మాత్రమే ఇస్తుంది మిగతా అమౌంట్ మొత్తం లబ్ధిదారులే భరించాలని చెప్తుంది కరెంటు రాయితీకి పదివేల ఐదు వందల కోట్లు అన్నారు అంటే ఇంధన శాఖకు మొత్తం బడ్జెట్లో ప్రభుత్వం పన్నెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇందులో వ్యవసాయానికి ఇతర వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు సరఫరా కోసం రాయితీ కింద విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలకు పదివేల ఐదు వందల కోట్లు ఇవ్వనుంది నెక్స్ట్ మనకి పల్లె ప్రగతికి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు అన్నారు అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై కోట్లు కేటాయించారు పల్లె ప్రగతి కోసం మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మండల పరిషత్లకు ఐదు వందల కోట్లు ఇలాగా ప్రతి ఒక్కదానికి కేటాయిస్తే టోటల్గా పల్లె ప్రగతికి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఉపాధి హామీ పథకానికి పద్నాలుగు వందల అరవై కోట్లు కేఎస్వైకి వంద కోట్లు రూరల్ పథకానికి రూరల్ రూరల్ అర్బన్ పథకానికి పది కోట్లు గ్రామీణ జీవనోపాధి మిషన్కి రెండు వందల పది కోట్లు దీనదయాలు ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనకి నూట యాభై కోట్లు స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్కి మూడు వందల యాభై కోట్లు ఇలాగ ప్రతి దానికి గవర్నమెంట్ ఎంత బడ్జెట్ అనేది డిక్లేర్ చేసింది ఎంత కేటాయించింది ఎంత మిగులుంది అనేది నేను క్లియర్గా ఇక్కడ మీకు ఇచ్చాను ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఒక తెలుగులో ఉన్న స్పీచ్ లింక్ కను సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్లో ఎంత కేటాయించారు ప్రజెంట్ ఇయర్లో ఎంత కేటాయించారు లాస్ట్ ఇయర్లో ఎంత సవరించారు ప్రజెంట్ ఎంత ఎంత రాబోతుంది అంటే కంప్లీట్గా లాస్ట్ ఇయర్ని ఈ ఇయర్కి మొత్తం కంపారిజన్ చేసుకొని ఆ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకుంటే క్లియర్గా బడ్జెట్ మీద ఒక అవగాహన మాత్రం వస్తుంది ఓకే థ్యాంక్ యూ